స్టేజ్ ముందర ఉన్నటువంటి మిత్రుడు, నా పేరు అంజయ్. గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా రిటైర్డ్ ఆకాశంలో తీసుకున్నటువంటి సినిమాను మిత్రులు దేవేంద్ర సింగ్ చేసిన, అందుకే ఆయన ఆఫ్ పిక్చర్ కి ప్రతినిధి అయినాడు. ఎవరైనా చెప్పుకోవాలంటే ఈనాడు నర్సింగరావు అంటే ఆర్టిఫిక్చర్ ఎవరో ఉంటే నర్సింగరావు జ్ఞాపకం వస్తాడు, ఎవరైనా కూడా నర్సింగరావు జ్ఞాపకం చేస్తాడు. అయితే ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పారు చదువుకున్నాడు, ఆనాడు మాట్లాడు ఆనాడు నిజంగానే ఆ లంబాడాలు వాళ్ళంతా కూడా పేదవాళ్ళంతా రోడ్లకు ఏదో చిన్న టెంట్ వేసుకుని నృత్యం చేసుకుంటూ జీవించేవాళ్ళు. ఆ దృశ్యాలు కూడా బహుశా సిటీ సినిమాలో చూపించినట్టుంది, నాకు అంత జ్ఞాపకం లేదు. ఇక్కడ ఏంటంటే వలసలు బహుశా 75 తర్వాత అధికమైనవి. ఇక్కడ కూడా సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రెండు మందినే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఆనాడే వంధులు ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే ఆఖరి పాలకులే సార్వదానికి కారణం, దానికి ఉత్తమ పరిస్థితి తెలంగాణ పాలకులైన కారణం అనేది నాకు అర్థమైంది. నీరు లేక భూములు తనిఖ పండగ ఈ సిటీకి బయలుదేరినటువంటి జనం అష్టకష్టాలను అభ్యర్థిస్తున్నారు, అష్టక దరిద్రాన్ని అభ్యర్థిస్తారు. ఆ దరిద్రాన్ని ఆ సమస్యని సామాజిక సమస్యని ఈ చిత్రంలో ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆ తర్వాతనే ఎప్పుడైతే వలసలు బయలుదేరినాయో ఆ తర్వాత సంఘటన శక్తులు కూడా అవతరించినాయనే విషయాలను గమనించాల్సి ఉంటుంది. పీడిఎస్ కాని ఆర్ఎస్ కాని తర్వాత ఆర్వైఎల్ కాని ఇట్లాంటి సంఘటన శక్తులు సమాజంలో బయలుదేరి ఆ తర్వాత మనం చాలా మంది మిత్రుల జ్ఞాపకం ఉంటుంది రబీజాబీ కేసు. రబీజాబీ అనేమే ఎంత ఘోరంగా పోలీసులు చేత పరామర్శించబడి ఆ భర్తను చంపబడి బయట ప్రపంచానికి తెలిసిందో దాన్ని కూడా వలస కూలీలతోనే పైకి తేవడం అనేది మనం గమనించాల్సిన అవసరం. వలస కూలీలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆనాడు ఆర్ఎస్యు మిత్రులు దాన్ని ప్రతి ఎత్తున జనంలో తీసుకెళ్ళడం జరిగింది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తే మనకు ఏమంటే ఆనాడు నీటి సౌకర్యం లేక పంటలు లేక వలసల్లో ఉన్నటువంటి జనం ఇక్కడ సంఘటితం కావడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలో నేను ఫీల్ అయ్యేదంటే దుర్మార్గం ఒక్కటే అంటే అవకాశవాదాన్ని ఒక్కటే మనకు కనిపిస్తుంటది, కానీ మంచితనం కూడా నిల్వనీయుడు లేని వాళ్ళకి నిల్వనీయుడు కల్పించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంత దీనంగా చనిపోకుండా ఆ పిల్లోడు ఆ రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉండడం కంటే కూడా ఎవరో ఆదరించినట్టుగా ఉంటే చైతన్యం జనంలో ఉంది అనేది, మంచితనం జనంలో ఉంది అనేది బాగా ప్రస్ఫుటమయ్యేదని నేను ఫీల్ అవుతుంది. నిజంగా వచ్చిన ఐడియా అది, దాన్ని నేను విమర్శించడం కాదు కానీ అట్లా ఉంటే చాలా చైతన్య విధంగా ఉండేది. ఎందుకంటే మనిషి జీవితం చైతన్యంతో మనిషి జీవితం ఉందని చైతన్యం రాలేదు, చైతన్యం నుండి మనిషి జీవితం స్టార్ట్ అయ్యింది. ఈ అవకాశం